అంటే స్టార్టింగ్ కదా, ఆయన చెప్పింది అది చేస్తాడో లేదో అని చూడాలి, మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఆయన చెప్పడం మాత్రం ప్రజల్లో బాగానే ఉందని అనిపిస్తుంది మనకి. డెఫినెట్గా ఉండింటే ఉన్నాయి, అందరికీ షేర్ చేయడంలో ఆ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అది ఎంత ఏంటి అని కాదు, ఎక్కువ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడంలో అది బెస్ట్ ఆప్షను. ప్రజలందరూ కూడా అది మేలు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, డెఫినెట్గా అది ప్రజల సొమ్ము ఎవరు చేసినా సరే అది బయటకు రావటం అనేది మంచి పరిణామం. సో దానికి వీళ్ళు చేయను, లేకపోతే తర్వాత వచ్చే గవర్నమెంట్ వీళ్ళ మీద వాళ్ళని ఎంక వేరువేయను. వాళ్ళు వేస్తారనే భయంతో కూడా ఇది మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం. లేదు లేదు, అదేం కాదు. గవర్నమెంట్లో గవర్నమెంట్ పైస ఎవరు మిస్యూజ్ చేసినా సరే దాని మీద ఎంక్వైరీ వేయటం అనేది సమంజసం. అది డెఫినెట్గా ఇంకా భవిష్యత్తులో ఆయన పద్ధతి లేకపోతే ఆయన ఇది చూసి ఈ అపోజిషన్ వీళ్ళు చెప్పేదంతా కూడా రాంగ్ అనేది ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఆయన కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ముఖ్యమంత్రిగా ఉండగలుగుతాడని నేను నమ్మకం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచనలు కనుక అవి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకురావటం, దాంతోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయటం ఇవన్నీ జరిగినాయి కనుక ప్రజలకు అది అవసరం కనుక ఆ విధంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుందని ఒక నమ్మకం. ఎందుకంటే ప్రైవేటు చదివించుకున్న వాళ్ళు ఆ స్టామినా ఉన్న వాళ్ళు దాంట్లో చేర్పిస్తారు కనుక అది వాళ్ళకి అవసరం ఉండదు. డెఫినెట్గా స్కూల్ బళ్ళు స్కూలు ప్రతి చోట ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. ఆ స్కూల్కి వాళ్ళకి ఇస్తే మాత్రమే అది యూజ్ఫుల్ అవుతుందని, గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను. బెస్ట్ ఇప్పుడు ఇప్పటికైతే ఆయన ఇచ్చే వరాలను బట్టి, ప్రజలకు ఇచ్చే ప్రామిసులను బట్టి ఇప్పటి వరకు బెటర్గా ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు, నేను కూడా విశ్వసిస్తున్నాను. లేదు లేదు, డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు స్పాన్లో ఆయన డెఫినెట్గా చేస్తాడని ఒక నమ్మకం ఉంది మాకు. 30 రోజుల పరిపాలన అంటే చూడాలి కదా, 4 రోజులు అయింది, ఇంకంతకన్నా ఇంకేముంటుంది, పర్వాలేదు బాగానే ఉంది. ఓకే, ఇంకా చూద్దాం ముందు ముందు. తర్వాత 6 నెలలన్నా పరిపాలన చేసిన తర్వాత బాగుంటుంది, ఎక్కువే చేస్తాడు, ఎందుకు అవ్వదు. అసలు ఆర్థిక లోడ్లో ఉంది కదా, నిదానంగా చూడాలి కదా. అన్ని 8వ తారీఖు నుంచి చెప్పాడు, 8వ నుంచి 2,250 రూపాయలు ఇస్తాడు, ఇవ్వకుండా ఎట్టుంటాడమ్మా, చూద్దాం మనం 6 నెలల తర్వాత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.